తపోకాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శిలువపై ఏడు మాటలు అనే అంశంపై ధ్యానించడానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా మనము యేసుప్రభు శిలువ మీద పలికినటువంటి ఏడు మాటలను ఒక్కొక్కటి ధ్యానిస్తూ వస్తున్నాం ఈరోజు మనం ధ్యానించడానికి యేసుప్రభు పలికినటువంటి ఐదవ మాటను మనము తీసుకోబోతూ ఉన్నాం యేసుప్రభు యోహానుశుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పినటువంటి ఆ మాటను ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను లేఖనము ఇట్లు నెరవేరెను అక్కడ పులిసిన ద్రాక్షరసముతో నిండిన పాత్ర ఉండెను యేసుప్రభు తనకు దాహమవుతుంది అని పలకడం వెనకాతల రెండు ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి ప్రియా దేవుని బిడలారా మొదటి కారణం ఏమిటి అంటే ఆయనకు శారీరక అలసట అనేటువంటిది కలిగింది ఆయన ముందు రోజు రాత్రి నుండి అప్పటి వరకు కూడా ఎటువంటి విశ్రాంతి లేకుండా ఉన్నారు మరి ఆయనను ఒక న్యాయస్థానం నుండి ఇంకో న్యాయస్థానానికి వాళ్ళు తిప్పడం జరిగింది అంతేకాదు ఆయనను అనేక పర్యాయాలు కొరడాలతో రక్తం వచ్చినట్లుగా కొట్టారు ముళ్ళ కిరీటాన్ని ఆయన శిరస్సుపై దిగొట్టారు ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దారు మరి ఆయనను మండు టెండలో కపాల కొండకు నడిపించుకొని భారమైనటువంటి సిలువను మోపి నడిపించడానికి కూడా వారు ప్రయత్నం చేశారు మరి యేసు ప్రభువుని సిలువలో మూడు మేకులతో అంటగొట్టి నింగికి నేలకు మధ్య ఆయనను వ్రేలాడిదీశారు మరి ఇవన్నీ కూడా ఆయనకు సంభవించి ఉండగా ఆయనకు శారీరక అలసట కలిగి ఆయన నాకు దాహమగుచున్నది అని పలికారు అని మనం అర్థం చేసుకోవచ్చు నేను ఒక పత్రికలో చదవడం జరిగింది మన దేహంలో ఉండాల్సినటువంటి నీటి శాతం ఉండకపోతే ఎటువంటి పరిణామాలు మనకు సంభవిస్తాయో ఆ యొక్క చిన్న వ్యాసంలో నేను చదివాను ఒక శాతం నీరు మన దేహంలో ఉండాల్సినటువంటిది తగ్గితే మనకు దాహం ప్రారంభమవుతుందట ఆరు శాతం నీరు మన దేహంలో ఉండాల్సినటువంటిది తగ్గితే తలనొప్పి పాదాలు వణికిపోవడం మన నడకలో తడబాటు శరీర ఉష్ణోగ్రత నాడి రేటు ఊపిరి పీల్చే రేటు పెరుగుతాయట అదేవిధంగా పద్దెనిమిది శాతం నీటి శాతం మన దేహంలో కొరవడితే మింగడం కష్టమవుతుందట చర్మము తిమిరెక్కిపోతుందట చర్మము పగిలిపోతుందట ఇక ఇరవై శాతం నీరు మన దేహంలో ఉండాల్సినటువంటిది లేకపోతే మరణం కూడా సంభవిస్తుంది అని చెప్తూ ఉంటారు ప్రి అసహోదరి సహోదరులారా ఈ దినాలలో మనకు వాటర్ థెరపీ గురించి చాలామంది చెప్తూ ఉన్నారు చాలామంది వైద్యులు కూడా మనము ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో వెళ్తే నీరు బాగా త్రాగండి నీళ్లు బాగా సేవించండి అని మనకు చెప్తూ ఉన్నారు మన దేహంలో ఉండాల్సినటువంటి నీటి శాతం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి లేకపోయినట్లయితే మన యొక్క ఆరోగ్యంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే యేసుప్రభు ఆ రోజు నాకు దాహమగుచున్నది అని చెప్పినప్పుడు ఆయన ముందు రోజు అనుభవించినటువంటి ఆ శ్రమల వలన మరి అంతకు ముందే ఆయన నడిచి రావడం వలన భారమైనటువంటి ఆ సిలువ వలన ఆయన శారీరకంగా బాగా అలసిపోయి ఆయన నిజంగానే నీటి కోసం అడిగినట్లుగా మనము చూస్తాం అయితే రెండవ కారణం మన బైబిల్ పండితులు మనకు చెప్తున్నటువంటిది ఏమిటంటే యేసు ప్రభు నాకు దాహ మగుచున్నది అనేటువంటి ఆ మాట పలకడం అనేటువంటిది వాస్తవానికి ఆయనకు వచ్చినటువంటి శారీరకమైనటువంటి దాహం కాదు ఆయన యొక్క ఈ దాహం గురించి మాట్లాడడం అనేటువంటిది ఆయన ఒక ప్రవచనాన్ని నెరవేర్చడం గురించి ఆ విధంగా పలికారు అని బైబిల్ పండితులు చెప్తారు అందుకే లేఖనము ఇట్లు నెరవేరను అనేటువంటి మాట కూడా యోహాను సువార్తాకారుడు అక్కడ రచించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభువు ఏ లేఖనాన్ని పరిపూర్తి చేయడం కోసం నాకు దాహమగుచున్నది అని పలికారు అని మనం ఒకసారి పరిశీలిస్తే కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో ఉండేటువంటి ప్రవచనాన్ని ప్రభువు పరిపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు ఆ వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానిద్దాం వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసగిరి నేను దప్పిక కొనియున్నప్పుడు సిర్కాను ఇచ్చిరి ఈ విధంగా వాక్యము యేసు ప్రభు గురించి చెప్పబడినటువంటిది ఆయన ఆ రోజు పరిపూర్తి చేస్తూ నేను ఇప్పుడు దాహమగుచున్నది అని పలకడం వెనకాతల నా అంతరార్థం ఏమిటి అంటే నేను ఆ ప్రవచనాన్ని పరిపూర్తి చేయడం కోసమే ఈ మాటను పలుకుతూ ఉన్నాను అని ప్రభు చెప్పడం మనము గ్రహించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా అయితే ఈరోజు ఇంకొక విషయాన్ని మనము ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు నాకు దాహమగుచున్నది అని పలికినప్పుడు వారు రెండుసార్లు ద్రాక్షరసాన్ని అందించటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనము సువార్తల్లో చదువుతుండేటప్పుడు మనకు కనిపిస్తుంది మొదటిగా మార్కు శుభవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చదివినట్లయితే ఇలా మనకు కనిపిస్తుంది వారు చేదు కలిపినటువంటి ద్రాక్ష రసాన్ని యేసు ప్రభువుకు అందించడానికి ప్రయత్నం చేశారు అయితే ప్రభువు ఆ ద్రాక్ష రసాన్ని స్వీకరించలేదు ఎందుకు అంటే ఈ ద్రాక్షరసాన్ని సేవిస్తే వారికి మైకం కమ్ముతుంది వారికి ఏం జరుగుతుందో తెలియదు వారికి వారు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ కూడా తెలిసిరాదు ఏసుప్రభు ఈ ద్రాక్షరసాన్ని స్వీకరించలేదట ఎందుకు అంటే ఆయన తాను పడుతున్నటువంటి బాధలు తనకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ ద్రాక్షరసాన్ని స్వీకరించలేదు తీసుకోలేదు అయితే రెండవసారి మరి ద్రాక్ష ద్రాక్షరసాన్ని అందించటం గురించి యోహాను శుభవార్తలో మనము పంతొమ్మిదవ అధ్యాయంలో ఆలకించినటువంటి ఆ సందర్భానికి సంబంధించినటువంటిది ఈ ద్రాక్షరసాన్ని ఆ రోజుల్లోన రోమన్ సైనికులకు ఎక్కువగా ఇస్తూ ఉండేవారట వారు తమ యొక్క పనిపాటులు చేసుకుంటూ ఉండేటప్పుడు వారు సేద వారు తమ దాహం తీర్చుకోవడానికి వారికి ఈ ద్రాక్షరసం అందించబడుతూ ఉండేదట యేసుప్రభు ఎప్పుడైతే నాకు దాహమగుచున్నది అని అన్నారో అక్కడ ఉండేటువంటి ఒక సేవకుడు ఈ ద్రాక్షరసాన్ని తీసుకొని దానిని హిస్సోపు అనేటువంటి ఒక చెట్టు కొమ్మకు తగిలించి యేసుప్రభుకు అందిస్తే యేసుప్రభు దానిని స్వీకరించిన తర్వాత తన యొక్క ప్రాణాలు విడిచారు అని మనము సువార్తలో చదువుతూ ఉన్నాం మరి యేసుప్రభు దీనిని ఈ ద్రాక్ష రసాన్ని సేవించినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది ప్రియా సహోదరి సహోదరులారా అయితే ఏసుప్రభు నాకు దాహమగుచున్నది అని తన గురించి తాను పలకడం అనేటువంటిది మనము ఈ ఏడు వాక్యాల్లో ఈ వాక్యంలోనే మనం గమనిస్తాం ఇక ఏ వాక్యము కూడాను తనకు ఏదో కావాలి అని కోరడం అనేటువంటిది యేసుప్రభు చెప్పలేదు ఇక ఎప్పుడు కూడాను యేసుప్రభు చెప్పినట్లుగా మనం గమనించము నాకు దాహ నాకు నీరు కావాలి అని ఏసుప్రభు అడగడం అనేటువంటిది మనం చూడొచ్చు ఇక్కడ అయితే అది కూడాను ఏసుప్రభు మరణించడానికి ముందు చనిపోవడానికి ముందు ఆయన ఈ కోరికను వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఎవరైనా తమ మరణ శయ్య మీద చనిపోయే ముందు ఏదైనా చెప్తే దానిని చాలా శ్రద్ధగా ఆలకిస్తారు అయితే ప్రభు తన యొక్క మరణానికి ముందు ఈ కోరికను వ్యక్తం చేస్తున్నారు నాకు దాహమగుచున్నది అని ఆయన యొక్క దాహము మనందరి కోసం ఆయన యొక్క దాహము మనము ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవడం కోసం ఆయన యొక్క దాహము మనందరము కూడాను రక్షణ పొందడం కోసం ప్రియ సహోదరి సహోదరులారా ఆఖరి నిమిషాల్లో నాకు దాహమొగుచున్నది అని ప్రభు పలుకుతూ ఉన్నారు అంటే ఆయన యొక్క దాహము మన గురించి ఆయన మనలను తన దగ్గరకు రమ్మని కోరుతూ ఉన్నారు తన ప్రేమను అనుభూతి చెందమని కోరుతూ ఉన్నారు మనలను ఆయన రక్షణలోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు నేను నీకోసం దాహం కొనియున్నాను అలనాడు సమరియ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఏసుప్రభు ఆమెను కూడా అడుగుతారు నాకు దాహమవుతుంది నీళ్లు ఇమ్మని ఆయన అడుగుతారు ఆ మాటల వెనకతలు కూడా అర్థం ఏమిటి అంటే మామూలు నీటి కోసం కాదు ఏసుప్రభు ఆమెను అడిగింది ఆమె ఒక పాపాత్మురాలు తన యొక్క జీవితము సరిగా లేదు ఏసుప్రభు ఆమెను నాకు నీరు ఇమ్ము అని అడిగినప్పుడు నాకు నీ జీవితం ఇవ్వు నాకు మారినటువంటి నీ జీవితం ఇమ్ము అని ప్రభు అడుగుతూ ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా అక్కడ ఆ సమరియ స్త్రీ ప్రభువుకు చాలా స్పందన అనేటువంటిది ఇవ్వడం మనం చూస్తాం ఆమె తన యొక్క జీవితం అంతా కూడా ఈయన నా ముందు పెట్టేశాడు నా జీవితంలో ఏం జరిగిందో ఈయన తెలియజేశాడు ఈయనయే మెస్సయ్యా ఏమో అని ఊరిలోనికి వెళ్ళి చెప్పుకుంది మరి తన యొక్క జీవితాన్ని ఆమె మార్చుకుంది అని కూడా మనము గమనించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి నాకు దాహ మొగుచున్నది అని ప్రభు చెప్తూ ఉండేటప్పుడు ఆయన మన కోసం మన యొక్క మంచి జీవితాల కోసం ఆయన దాహం గొనియున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా మన మనస్సులో నిలుపుకోవలసినటువంటి అవసరం ఉంది ప్రియా సహోదరి సహోదరులారా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మన జీవితాలకు ఉపయోగపడేటువంటి ఇంకొక విషయాన్ని కూడా ఈరోజు మనము గ్రహించాలి అదేమిటి అంటే ఏసుప్రభు ఏ విధంగా దాహాన్ని కలిగి ఉన్నారో అలానే మనము కూడా దాహం కలిగి జీవించాలి అయితే మనము దేనికోసం దాహం కలిగి జీవించాలో ఈరోజు కొద్దిగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బైబిల్లో ఉండేటువంటి కొన్ని వాక్యాలను ఆధారంగా చేసుకొని మనము కూడా దేనికోసం దప్పిక గలిగి జీవించాలి అనే విషయాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిది మనము దప్పిక గలిగి ఉండాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనము దేవుని కోసం దప్పిక గలిగి ఉండాలి ఇది మనలో ఉండాల్సినటువంటి దాహము అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము మన బిడ్డలకు మనము చాలా అవకాశాలు చదువుకోవడానికి కల్పిస్తూ ఉన్నాం వారు చదువుకోవడానికి కొన్నిసార్లు మనము అప్పు కూడా తీసుకుంటున్నాం వాళ్లకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారు మంచిగా ఒక జీవితంలోనికి రావాలి చక్కగా స్థిరపడాలి అని మనం కోరుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా చాలా మంచిదే కానీ మనము మర్చిపోకూడదు మన బిడ్డలు దేవునికి దేవుని ఎడల దాహము కలిగి జీవించడం అనేటువంటిది నేర్చుకోవాలి అని మన బిడ్డలను మనము ఆ వైపుగా కూడా నడిపించడం అనేటువంటిది మర్చిపోకూడదు దేవుని ఎడల మనము దాహము కలిగి జీవించాలి అనేటువంటిది మొదటిగా ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి ఒక విషయం ప్రియ సహోదరి సహోదరులారా దీనికి సంబంధించి కొన్ని కీర్తన వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా నలభై రెండవ కీర్తనలో ఒకటి రెండు వాక్యాల్లో మనకు ఈ విధంగా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు దప్పిక దప్పికొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకు తపించుచున్నది సజీవుడ వగు దేవుడు అయిన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను నీ దివ్య ముఖమును దర్శించుటకు నేనెప్పుడు వత్తునో గదా అని అక్కడ వాక్యంలో చెప్పబడింది ఒక దుప్పి ఏ విధంగా నీటి కోసం ప్రాకులాడుతూ ఉందో అలానే నా హృదయం కూడా నీ కోసం తప్పిస్తూ ఉంది అని ఆ వాక్యం చెప్తూ ఉంది ప్రియులకు దేవుని బిడలారా మనము దేవుని కోసం వెతకాలి దేవుని కోసం మనము దాహము కలిగి జీవించాలి అని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు అలానే మనము నూట నలభై మూడవ కీర్తన ఆరవ వచనంలో ఈ విధంగా చదువుతాం ఎండిన నేలవలే నేను నీ కొరకు దప్పిక దప్పికొనియున్నాను అని మనము ఒక ఎండిన నేల చూస్తే అది ఏ విధంగా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలానే మనం కూడా దేవుని కోసం ఎదురు చూడాలి అనేటువంటి ఆ సందేశాన్ని ఈ వాక్యం ఇస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనము దేనికోసం దప్పిక గొని ఉండాలి అంటే దేవుని కోసం మనము కలిగి ఉండాలి అనేటువంటిది మొట్టమొదటి విషయం ఎన్నో విషయాల మీద మన మనస్సు పెట్టచ్చు కానీ ఆధ్యాత్మిక విషయాలను మాత్రము మనము మరిచిపోకూడదు మన బిడ్డలను దేవుని వైపు నడిపించడం అనేటువంటిది మరిచిపోకూడదు మనము కూడా స్వయంగా దేవుని ఎడల విశ్వాస పాత్రముగా జీవించటానికి ఆ దేవుని మన యొక్క హృదయంలో నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఇక్కడ ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం ఇక రెండవది మనము దేనికోసం దప్పిక కలిగి ఉండాలి అంటే ప్రభు మతే శుభవార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ విధంగా అంటారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరచబడుదురు అని మనము నీతి న్యాయాల కోసం దప్పిక కొని ఉండాలి అని అంటూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మనము నివసించే చోట మనము పనిచేసే చోట కొన్ని విలువలు అనేటువంటివి ఉండకపోవచ్చు నీతి న్యాయాలు అనేటువంటివి ఉండకపోవచ్చు అయితే మనం కూడా వాటిలో భాగాన్ని పొందకూడదు మనం కూడా అటువంటి వ్యక్తులతో చేతులు కలపకూడదు మనము నీతి న్యాయాలను కాంక్షించేటువంటి వ్యక్తులుగా జీవించాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మనందరికీ ఉండాల్సినటువంటి ఇంకొక దాహం ఏమిటి అంటే నీతి కోసం న్యాయం కోసం మనము దప్పిక గొని ఉండాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒకటి మనము ఈరోజు గ్రహించాల్సినటువంటిది ఇక మూడవ దాహం మనము కలిగి ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే మన పొరుగువాని యొక్క మేలును కాంక్షించడం అనేటువంటి దప్పికను మనము కలిగి ఉండాలి దీనికి సంబంధించి మనము మతే శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయాన్ని ఒకసారి చదివినట్లయితే ముప్పై ఐదు నలభై వచనాలలో మనకు చాలా స్పష్టంగా ప్రభు చెప్తారు నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారాన్ని ఇచ్చారు నేను దప్పిక కొనినప్పుడు మీరు నా దాహం తీర్చారు అని ప్రభు తెలియజేయడం మనకు తెలిసినటువంటి విషయమే ఇతరుల మేలును కాంక్షించడం ఇతరులకు చేయగలిగేటువంటి సహాయాన్ని చేయడం ఇలాంటి దప్పిక కూడా మనకు ఉండాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా స్వార్థానికి మనము గురి అవ్వకుండా పొరుగు వారి గురించి ఆలోచించి వారికి చేయాల్సినటువంటి సహాయం ఏదైనా ఉన్నట్లయితే మనం చేస్తే ఆ విధంగా కూడా మనము ఒక దప్పికను తీర్చుకున్నట్లుగా మనము చెప్పవచ్చు ఇది కూడా ప్రభు మనందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నటువంటి విషయం ఇక ఆఖరుగా మనందరికీ ఉండాల్సినటువంటి ఇంకొక దప్పిక ఏమిటి అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మన మధ్య స్థాపించడం మనము ఉండే చోట స్థాపించడం అనేటువంటి ఆ దప్పిక మనకు ఉండాలి దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని యేసుప్రభు చెప్పారు మనకు కూడా ఆ భావం ఉండాలి నేను ఉన్న చోట నా కుటుంబంలో దేవుని యొక్క రాజ్యం నేను పనిచేసే చోట దేవుని యొక్క రాజ్యం నేను నడయాడే చోట దేవుని యొక్క రాజ్యం అనేటువంటి ఆ భావం ఉండాలి దేవుని యొక్క రాజ్యం రావాలి అనేటువంటి దప్పిక మనలో ఉండాలి అలాంటి దప్పికతో మనం ఉండి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందగలం ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం నాకు దాహ మగుచున్నది అనేటువంటి ఆ ప్రభు యొక్క మాటను ప్రస్తుతము మన జీవితానికి అన్వయించుకుంటూ నాకు కూడా దప్పిక ఉంది దేవుని కోసం దప్పిక ఆ దేవుని యొక్క జ్ఞానం కోసం నాకు దప్పిక అని మనం గ్రహించాలి అదేవిధంగా నీతి న్యాయాల కోసం నాకు దప్పిక పొరుగువాని యొక్క మేలు కోసం నాకు దప్పిక దైవరాజ్యం స్థాపించడం కోసం నాకు దప్పిక ఉంది అనేటువంటి విషయాన్ని మనం వ్యక్తం చేయాలి తప్పనిసరిగా ఆ దప్పికను దేవుడు తన యొక్క కృపతో తన యొక్క ఆశీర్వాదాలతో తీరుస్తారు ఆయన మనకు తోడుగా ఉంటూ మనలను నడిపిస్తారు మనము ఈ విధంగా ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుతూ మరి ప్రభు యొక్క సహాయంతో మనము మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఓ మా ప్రభువా ఈరోజు యేసు సిలువ మీద పలికినటువంటి ఐదవ మాట నాకు దాహ మగుచున్నది అనేటువంటి మాటను మేము ధ్యానించి ఉన్నాం యేసు ప్రభు ప్రవచన నెరవేర్పు కోసం అదేవిధంగా తన యొక్క శారీరక అలసటను తీర్చుకోవడం కోసం ఈ మాటను పలికి ఉన్నారు అని మేము గ్రహించి ఉన్నాం ఇదే సందర్భంలో ప్రభు మా అందరి కోసం ఆయన దప్పిక ఉన్నారు మా రక్షణ కోసం ఆయన దప్పిక ఉన్నారు అనే విషయాన్ని కూడా మేము ధ్యానించాం ఇదే సందర్భంలో ప్రభువ మేము కూడా దప్పిక కొని ఉండాలి అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు మీకోసం దప్పిక నీతి న్యాయాల కోసం దప్పిక పొరుగువాణి కోసం దైవరాజ్య స్థాపన కోసం అలాంటి దప్పికతో మేము జీవిస్తూ మేము చేయగలిగేటువంటి దానిని చేస్తూ తద్వారా ఆ దప్పికను తీర్చుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభు మందరిని ఆశీర్వదిస్తూ మేము కూడా యేసు ప్రభు లాగానే మా పరిచర్యను కొనసాగించటానికి తద్వారా మీ యొక్క నామమునకు మహిమను రప్పించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి ఆమెను